దత్తపుత్రుడు, డిఎన్ఏ, బీటీమ్ ఇలాంటి మాటలన్నీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యని, వారి ఆవేదనని ప్రస్తావించిన తర్వాత వారు చేసిన పదజాలానికి, కువిమర్శలకి చాలా బలంగా సమాధానం చెప్తున్నప్పుడు దాకా సహనం పాటించాం. ఎప్పుడు కూడా రోడ్ల మీద నాతో సహా, ఇక్కడున్న కార్మికులతో సహా, జన సైనికులతో సహా, ఆడపడుచులు మహిళలతో సహా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు, వారి గళం విప్పారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అంటే ప్రభుత్వం విఫలం చెందిందని అర్థం, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అది అర్థం చేసుకోవాలి. ఎవరికి సరదా? భవన నిర్మాణ కార్మికులకి సరదానా? అరే, 6 నెలలు కూడా గడవలేదు, ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయా మనకి రోడ్ల మీదకి రావడానికి? అడుగు తీసి అడుగు వేయాలంటే ఊపిరాగిపోయేంత ఒత్తిడి ఉంటుంది నాకు. సరదానా రోడ్ల మీదకి రావడానికి? ఏం నాకు, నన్ను విమర్శించే నాయకుల్లాగా నాకు వేల కోట్లు లేవు, వేల ఎకరాలు లేవు. ఎవడికి దమ్ము ఉంది, ఎవడికి ధైర్యం ఉంది ఒక పార్టీ పెట్టి మాట్లాడమని చెప్పండి ఒక్కొక్కండి. పార్టీని నడపడం అంటే అషామాషి అనుకుంటున్నారా? నేను పార్టీని నడపడానికి వేల కోట్లు అవసరం లేదు. నేను కూర్చునేదల్లా ఒక భావనని పట్టుకొని, ఒక భావజాలాన్ని పట్టుకొని చచ్చిపోయే వరకు నువ్వు నిలబడగలవా, ప్రయాణించగలవా? అదే కావాలి. ఇటు మాట్లాడే విమర్శలు వైసీపీ నాయకులకి సభాముఖంగా చెప్తున్నాను. 2014న మీకెవరికి ధైర్యం లేదు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణలో నడిబొడ్డులో కూర్చొని మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడుంది? మాట్లాడాం ఆ రోజున. మాట్లాడితే తెలంగాణ అన్నదమ్ముల మన్ననలు పొందాం. అందుకనే ఈ రోజున ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వచ్చి బాధని గోడు వెళ్ళించుకుంటే తిరిగి వాళ్ళకు కూడా అండగా నిలబడ్డాం. ఒక వాదనని మాట్లాడితే, ప్రజల కష్టాలను అర్థం చేసుకొని సంపూర్ణంగా మాట్లాడితే అందరి మనల్ని పొందుతాం. ఇంత కష్టం, నాకేం సరదాలు కాదు. అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు, డబ్బుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు. అరే, సినిమాలు చేసి కోట్లు వదులుకున్నవాడిని, సినిమాలు చేసి వదులుకున్నవాడిని. ఈరోజున ఇక్కడ మనందరం గుమిగూడింది, ఇంతమంది కలిసికట్టుగా వచ్చింది. ఇన్ని కిలోమీటర్లు నేను నడుద్దామని ప్రయత్నిస్తే మీ ప్రేమ అడుగు ముందుకేని వాళ్ళు, మీ ప్రేమ తీసుకుని నన్ను బండిలో కూర్చోబెట్టి మీ ప్రేమ రథంలో తీసుకొచ్చారు నన్ను ఇక్కడ నడవాలని. మీరు అలాంటి ముందుగా అత్యంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మీటింగ్ని సహకరించిన ముందుగా వైజాగ్, విశాఖపట్నం జనసేన పార్టీ నాయకులకి, జనసేన నాయకులందరికీ, అన్నిటికంటే అందరికంటే మా అన్నదమ్ములకైన జన సైనికులకి, మా అక్క చెల్లెలైన మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ఇక్కడ ఈ సమస్యకి ఇక్కడ వచ్చి కూర్చుంది, ఇప్పుడే నాకు ఆ రాజాగారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా ఆవేదన కలిగింది. ఇప్పుడు దాకా 10 మంది చనిపోయారు అనుకున్నాను,
36 మంది చనిపోయారంటే నాకు నిజంగా చాలా ఆవేదన అనిపించింది, కలిచివేసింది. ప్రభుత్వాలు ఉన్నవి ప్రజలను సంరక్షించడానికి, సమస్యలు వస్తే వినటానికి. ఇది ఈరోజున ఇంత కష్ట నష్టాల మధ్యలో, ఒడిదుడుకుల మధ్యలో కూడా ఎందుకు ఈరోజు నిలబడి ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇంతమంది మాజీ మంత్రులు కానీ, మాజీ నాయకులు కానీ ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు అభివృద్ధి ఆగిపోతుంది. ఇసుక అనేది మన ఇసుక అనేది అర్థం చేసుకోవాలంటే అభివృద్ధి ఆగిపోతుందని అర్థం. ఈరోజున మాట్లాడే ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉన్నారు, సమయం ఇవ్వరా సమయం ఇవ్వరా అని. అరే మీకు సమయం ఇద్దామని. మిగతా రాజకీయ పార్టీలు నాకు తెలియదు, కానీ నిజంగా వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటాను, నాకు నిజంగా అవసరం లేదు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అసలు సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే నాకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. నాకు రాజకీయాలు సరదా కాదు. నాకు ఏదో 4 పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడు, నాకు అవసరం లేదు సినిమాలు కూడా. నేను పొరపాటు వచ్చాను సినిమాల్లోకి. కానీ సగటు రాజకీయ నాయకులు విధి విధానాలు పాలసీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచే మనుషులు పుడతారు, సామాన్యుల నుంచే నాయకులు పుడతారు. అలా వచ్చాను నేను బయటికి, నాకేం సరదా కాదు. ఎవరితో పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరితో గొడవ పెట్టుకుంటాం, ఈ వైసీపీ నాయకులు తిడతా ఉంటే నాకేం సరదాగా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? నా కోపం తెలుసా వాళ్ళకి? ఎంత ఆత్మగౌరవంతో బతకగలం తెలుసా? అరే మీరు ఇష్టానికి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానికి మీరు చేసుకుంటూ ఉంటే మాకు ఆ ఆవేదన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఏం ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, నేను ఇక్కడ అనకాపల్లి నుంచి ఎంపీగా చేసి ఉండొచ్చు కదా నేను పోటీగా. నాకు రాజకీయాల మీద బాధ్యత, నాకు రాజకీయాలు నాకు చాలా బాధ్యత. మనుషుల కోసం నిలబడాలి. ఏం మీరు వేల మీరు కోట్లు ఇచ్చారు నాకు, మీరు సినిమా టికెట్లు చించితే నాకు కోట్లు రెమ్యునరేషన్ వచ్చింది. నాకు అవన్నీ తీసుకొని నా పిల్లలకి ఇచ్చేసిన కూర్చోవచ్చు కృష్ణరామనుకుంటూ, కానీ నేను పనిచేసేవాడిని, నేను శ్రామికుణ్ణి. ఒళ్ళు నలిగిపోయి అంత పనిచేసేవాడిని నేను. నాకు శ్రామికుడి కష్టం తెలుస్తుంది. ఒక కష్టపని చేసేవాడి తాలూకు వాళ్ళ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా తాకింది నాకు. ఉన్న ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎన్ని లక్షల జీతాలు తీసుకుంటారు అడగండి, జీతపత్యాలు కలిపి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2.5 లక్షల పైన. ఇంత మాట్లాడుతున్నా నన్ను విమర్శిస్తున్నారు. ఇందాక రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కూలి భవన నిర్మాణ కూలి ఏ రోజు డబ్బు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తాడు, ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, మా నాన్న వస్తాడు, మా అమ్మ వస్తుంది, తినడానికి ఏదో చిన్న దారిలో పడికి బండి దగ్గర ఆగి తినడానికి పిల్లలకి 2 స్వీట్లు పట్టుకెళ్తారు, ఒక తిండి ఒక ఏదో ఒక కాయగూరలో కూర ఏదో పట్టుకుపోతారు. చిన్న జీవితం వాళ్ళది. జగన్ రెడ్డి గారి లాగా 1000 కోట్లు లేవు. వైసీపీ ఎమ్మెల్యే లాగా 100 కోట్లు పోటీ చేసి అంత అర్హత వాళ్ళ శక్తి లేని వాళ్ళు. వాళ్ళ శరీరం మీకు తెలుసా? మీరు వెళ్ళి భవన నిర్మాణ కార్మికులు వెళ్ళి వాళ్ళు చూడండి ఒక రోజున, ఒళ్ళు వంగిపోద్ది, వెన్నెముక విరిగిపోద్ది, తట్టలు మోసి మోసి మోసి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులే లేకపోతే ఈరోజు ఆ బిల్డింగ్లు ఉండేయా? ఈరోజు నిర్మాణ కార్మికులే లేకపోతే ఈరోజు స్టే చేయగలిగే వాళ్ళమా? మరి అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఒకరు కాదు, 5 మంది కాదు, కానీ 30 లక్షల మంది, 35 లక్షల మంది రిజిస్టర్డే 1970 లక్షలు, 1970 లక్షలు మిగతా రిజిస్టర్ కానీ వాళ్ళు అన్రిజిస్టర్డ్ ఇంకో 15 లక్షలు,
వీరి మీద డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉపాధి పొందేవాళ్ళు. ఒక భవన నిర్మాణం జరుగుతుందంటే తోపుడు బండి పెట్టుకునేవాళ్ళు. ఎంత అభివృద్ధి ఆగిపోతుందంటే నిర్మాణం ఆగిపోతే వీళ్ళకి తెలియట్లా వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళు నాకు వాళ్ళ శత్రువులు కాదు. వైసీపీ నాయకులు నన్ను మాట్లాడే, కన్నబాబు మేము రాజకీయాల్లో తీసుకొచ్చాం, ఇక్కడ ఉన్న నాగబాబు గారు రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఇదే వైజాగ్ నుంచి ఈరోజు మంత్రులే మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీ బతుకులు తెలియవా మాకు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం మాట్లాడతారు మీరు, ఓడిపోయావనా? గాజువాకలో ఓడిపోయాం, భీమవరంలో ఓడిపోయాం. అయితే మేము ఓటు మీ గెలుపులు కాదు, పోరాటమే మాకు తెలుసు. మాకు అంతకుమించి మాకేం తెలియదు. ఒక కార్మికుడు కష్టాలు పడితే వచ్చి కన్నీళ్లు తుడవడం తెలుసు మాకు. అరే మీ గుండెల్లో ఇచ్చిన స్థానం కంటే నాకు ఏ స్థానం గొప్పది అనుకుంటున్నా చెప్పండి. ఓడిపోయిన వ్యక్తికి ఇంత ప్రేమ, ఇంత ఘన స్వాగతం, మేము ఉన్నామని చెప్పడం ఏ పదవి దాని ముందు సరిపోద్ది? ఏ పదవి సరిపోదు చెప్పండి మీరు. నా తండ్రి నాకు కొన్ని విలువలు ఇచ్చారు, శ్రమను అర్థం చేసుకోమని, కష్టపడే వాళ్ళు దేవుణ్ణి చూడమని. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల్లో నేను దేవుణ్ణి చూస్తున్నాను. నేను వారి కష్టాల్లో నాకు దేవుడు కనిపిస్తున్నాను. నాకు మాట్లాడుతూ అభివృద్ధి అనేది మనం మాట్లాడాలి అంటే మీకు ముందు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు చెప్పడానికంటే ముందు అసలు ఇసుక అనేది ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఇసుక ఏంటి? ఇసుక కదా చదువుకున్న పిల్లలకి, ఇంట్లో హౌస్ వైఫ్స్కి, ఇన్ని అధికారులకి, వేల కోట్లు ఉన్న వాళ్ళకి కష్టాలు తెలియవు. కష్టాలు తెలిసినా బయటికి రాలేరు. నిజంగా అభివృద్ధి అంటే ఒక నిర్మాణం జరగందే ఆర్థిక స్థితి ఆగిపోద్ది, ఆర్థిక ప్రగతి ఆగిపోద్ది. మనకు ఒక కాలేజ్ కట్టాలంటే ఒక కొత్త క్లాస్ రూమ్ వేయాలి. జనాభా పెరుగుతూ ఉన్నారు. నిర్మాణ రంగం ఎంత ముఖ్యమైనదో, నిర్మాణ రంగం ఎంత కీలకమైనదో మనం అర్థం చేసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులే లేకపోతే జీవిత రథచక్రాలు ఆగిపోతాయి. వారిని కాపాడుకోలేకపోతే మనందరం సర్వనాశనం అయిపోతాం. భవన నిర్మాణ కార్మికుల్ని మనం కాపాడుకోలేకపోతే, అరే ఇంటికి వెళ్ళిన కార్మికుడు ఎవరికి, వాళ్ళు ఏమన్నారు తెలుసు, నా దగ్గరికి వచ్చి అన్న మాకేం వద్దన్న, మా కష్టానికి మా సంపాదించుకుని పని ఇప్పించండి అన్న, మా మేము ఎవరిని ఏం అడగం, పని ఇప్పించండి అని అడుగుతా ఉన్నాను. ఓకే, వైసీపీ నాయకులు వచ్చారు ఆ రోజున, ప్రజలకు కూడా వారు చేసిన ప్రచారాలకి నమ్మారు, నన్ను కూడా ఓడిపోయేలా చేశారు. నాకు బాధ లేదు, ఎందుకంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. నాకు తెలుసు నేను భరిస్తాను కష్టాలను, మీరు నమ్మండి. నేను ఇవన్నీ ఊహించిన వ్యక్తిని కాదు. 2014లో మార్చిలో పార్టీ పెట్టినప్పుడు నేను ఆ రోజున చెప్పాను, 25 సంవత్సరాలు పనిచేయడానికి వచ్చాను ఇక్కడ, 25 సంవత్సరాల జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను ఇక్కడ. నేను దీంట్లో కష్ట నష్టాలు ఉంటాయి. ఒకవేళ నేను ఓడిపోయిన పార్టీని నడపగలనా, నేను ముఖ్యమంత్రి అవుతానో లేదో, పదవులు వస్తాయో నాకు నిజంగా తెలియదు. కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్న నన్ను గుర్తుపెట్టుకుని నా దగ్గరికి వస్తే ఆ ప్రజలందరికీ నాదైన వంతు సహాయం అయితే చేస్తాను. నాకు మీ కష్టాలు నేను బయటికి తీసుకొస్తాను. అది పదవి ఇవ్వనికి పదవి ఇవ్వనివ్వండి, పదవి ఇవ్వకపోనివ్వండి. నేను ఎందుకు అన్న మాట్లాడాను జనసేన పార్టీ అంటే, అసలు ఏమి ఆశించకుండా, పదవి వస్తా రాదా ఇవేమి ఆశించకుండా ఒక మనిషి ఒకడు నిలబడ్డాడని ఈ తరానికి చెప్పడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. ఏమి ఆశించకుండా దెబ్బలు తినచ్చు. అభివృద్ధి అనేది ఇందాక ఆగిపోయింది, నిర్మాణం ఆగిపోతే వైసీపీ నాయకులు ఇసుకను చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. వారికి తెలిసే పాలన అంటే ఏంటో, నేను సరదాగా పదవి తీసుకోవడానికి నేను ఎందుకు నేను రెడీ లేనంటే చాలా అనుభవం కావాలి. అరే ఒక తండ్రిని అడగండి, కుటుంబంలో ఉన్న 10 మందిని ఒక ఏకతాటిపై నడిపించడం,
అందరికీ సంతృప్తి గర్జలా ఒక వారి కుటుంబాన్ని గడపడం. ఒక పోలీస్ శాఖ అధికారిని అడగండి, తన కింద ఉన్న అందరినీ ఏకతాటిపై నడిపించడం ఎంత కష్టం. అలాంటిది ఒక రాష్ట్ర నాయకుడికి, ఒక ముఖ్యమంత్రికి పాలన ఎంత కష్టమో నాకు తెలుసు. నేను వైసీపీ నాయకుల మీద, జగన్ రెడ్డి గారి మీద నాకు ద్వేషం లేదు, మీరు నమ్మండి, నాకు ఆయన మీద ద్వేషం లేదు. ఆయన నిజంగా గొప్ప నాయకుడైతే నాకంటే సంతోషించే వ్యక్తి కూడా ఉండడు. కానీ వైసీపీ పాలన ప్రజలను ఇబ్బంది పెడితే నాకంటే బలవంతులుగా ఉండడు వాళ్ళు ఎదుర్కోవడానికి, అంత గట్టివాడిని. వాళ్ళకి ప్రాణాల మీద తీపు ఉంది, నాకు ప్రాణాల మీద తీపు లేదు. వదిలేయగలను ప్రాణాలు, కానీ ఒక గొప్ప కార్యం కోసం వదిలేయగలను. నేను అలా తయారు కాబడ్డాను. దేశ ప్రయోజనాలను ఆశించి, సామాజిక ప్రయోజనాలను ఆశించి నేను పార్టీ పెట్టాను, కానీ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి నేను పార్టీ పెట్టలేదు. అందుకే ఓడిపోయినంత బలంగా ఎందుకు నిలబడగలనంటే, నేను దేశ ప్రయోజనాలు ఆలోచించిన వాడిని, దీర్ఘకాలిక కళను చూడగలను. మా యువతకి ఏమి ఇవ్వగలను, ఇక్కడ ఉన్న భవిష్యత్ తరాలకి ఏమి ఇవ్వగలను ఆలోచించేవాడిని. ఈరోజు నా మాట్లాడతారు వీళ్ళు, టీం బి టీం బిని మాట్లాడతారు, దత్తపుత్రుడు అంటారు. నిజంగా నేను తెలుగుదేశం పార్టీతో విభేదించాను, మాట్లాడాను. ఇక్కడ అయ్యనపాత్రుడు గారు ఉన్నారు, పెద్దలు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, నేను వారితో విభేదించాను, అనుమానం లేకుండా విభేదించాను, వారి పాలసీల మీద విభేదించాను. దానికి వాళ్ళు సమాధానాలు చెప్పారు, కానీ మేము కలవలా. అలాగే తెలుగుదేశం పార్టీకి వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా దత్తపుత్రుడు అంటే, చంద్రబాబు గారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే, వైసీపీ నాయకులు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను మా ప్రజలకి దత్తపుత్రుడిని, కష్టాల్లో ఉన్న ప్రజలకి దత్తపుత్రుడిని. వేరే ఎవరికి కాదు, అది అర్థం చేసుకోండి. నిజంగా ఈరోజున భవన నిర్మాణ కార్మికులు, నేను ఒక బిడ్డలాగా అడిగితే బిడ్డ ఏం చేస్తాడు తండ్రికి, అలాగ భవన నిర్మాణ కార్మికులు కష్టాలకి కొడుకు ఏం చేస్తాడు, అన్న నాన్న నేను ఉన్నానంటాడు. అలాగొచ్చాం ఈరోజున జన సైనికులందరూ. అలాగే వైసీపీ నాయకుల మీద నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం లేదు, కానీ నాకు భయం ఏంటంటే వీళ్ళతోటి మీ పాలసీలు సరిగ్గా లేనప్పుడు మీరు ఎలా పరిపాలనిస్తారు. ఇసుక అనేది ఇందాక చెప్పినట్టుగా పెరుగుతున్న అవసరాలకి ఏదో ఒక నిర్మాణం చెయ్యాలి. కొత్తగా విద్యార్థులే వచ్చారు, ఇంతమంది యూత్ ఉన్నారు, కొత్తగా విద్యార్థులే వచ్చారు, ఒక కొత్త క్లాస్ రూమ్ కట్టాలి. క్లాస్ రూమ్ కడితే ఒక చిన్నపాటి క్లాస్ రూమే, దానికి ఇసుక కావాలి, సిమెంటు కావాలి, ఈయన మనకి ఐరన్ కావాలి, అలాగే దానికి నిర్మాణ కార్మికులు కావాలి, ఒక వెల్డర్ కావాలి, ఒక రాడ్ బెండర్ కావాలి, పెయింటర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, ప్లంబర్ కావాలి. అండ్ చూడండి, ఒక చిన్న క్లాస్ రూము కట్టడానికి ఎంతమంది పనిచేస్తారో చూడండి. మరి అలాంటిది ఈజీగా తేలిగ్గా ఇసుకని మేము కొద్ది రోజులు ఆపుతాం, 15 రోజుల తర్వాత నిర్ణయిస్తాం అని వైసీపీ రాగానే చెప్తే, నాకు మొదట అనిపించిన ఆలోచన, వారి చుట్టూ పెద్దలు, అనుభవజ్ఞులు, అజయ్ కల్లాం గారు లాంటి పెద్దలు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళందరూ కూర్చొని కూడా వాళ్ళు ఊహించలేదంటే నేను వారి తప్ప నేను అనుకోవట్లేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, వైసీపీలో ఏకస్వామ్యం ఉందని నేను నమ్ముతున్నాను. అక్కడ నిజంగా ఏకస్వామ్యం అయితే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇన్ని లక్షల మంది వాళ్ళు ఊహించగలరా? ఇంటికెళ్ళే కూలి, ఇంటికెళ్ళే భవన నిర్మాణ కూలి ఆ రోజు కష్టాన్ని తీసుకెళ్ళి పిల్లలకి ఇస్తాను, పట్టించుకోకుండా ఇసుక మేము మళ్ళీ ఇస్తామండి, ఇసుక పాలసీ మళ్ళీ చేస్తాం. కరెక్ట్, ఎప్పుడు చేస్తారు? ఒక 45 రోజులు అన్నారు, 45 రోజుల కంటే 23 రోజుల వరకు వాళ్ళు ఏం మాట్లాడలే, దాని మీద పాలసీలు మాట్లాడలే, డిబేట్లు జరగలే వాళ్ళ పార్టీలో. దాని పర్యవసానం సెప్టెంబర్లో పెట్టారు, అప్పటికి వర్షాలు వచ్చేసినాయి, ఇసుక తీయలేమంటారు. ఏమండి వర్షాలు కొత్త అండి, వైసీపీ రాగానే వర్షాలు వచ్చాయి, అంతకుముందు వర్షాలు లేవు, చచ్చిపోతున్నామో నీళ్ళకి, ఏం మాట్లాడతారు మీరు? అంతకుముందు వర్షాలు చూడలేదా, వరదలు చూడలేదా,
లేదంటే వర్షాలు వచ్చిన రాష్ట్రాలు, వరదలు వచ్చిన రాష్ట్రాలు, వాళ్ళు ఇసుక లేకుండా అక్కడ భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోతున్నారు. అక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో చచ్చిపోతున్నారు భవన నిర్మాణ కార్మికులు, బ్యాంక్ కర్ణాటకలో చచ్చిపోతున్నారు, కేరళలో చచ్చిపోతున్నారా, ఏ ఒక ఆంధ్రప్రదేశ్లోనే, ఏ ఒక ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోతున్నారు. ఓకే, తెలుగుదేశం పార్టీ ఇసుక పాలసీ విధానాల్లో తప్పులు ఉంటే సరిదిద్దండి. నేను ఎవరు కాదండు, నేను ఇదే మాట్లాడాను. సరిదిద్దండి, సరిదిద్ది, కరెక్ట్ చేయండి. కానీ సరిదిద్దడం ప్రాసెస్లో అసలు ఇసుకనే మేము పెట్టమంటే, వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కరప్షన్ లేదు అని. అరే, కరప్షన్ కావాలి అంటే ముందు మీరు ఏదో పని జరగాలి కదా. పని ఆపేసి కరప్షన్ పని చేయడానికి ఏమి లేని కరప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పని చేసి చూపించినప్పుడు మేము కరప్షన్ బయటపెడతాం. మీరు కరప్షన్ లేదంటారు, కరప్షన్ లేదు, కరెక్టే. ఏదైనా పని చేస్తే కదా అక్కడ లంచం తీసుకున్నారా లేదనేది మాట్లాడచ్చు. మీరు పవర్ ప్రాజెక్టులు ఆపేయండి, మనకి గ్రీన్ పవర్, మనకి గ్రీన్ ఎనర్జీని అన్నీ ఆపేయండి, అన్నీ కాంట్రాక్ట్లు ఆపేయండి, ఇసుకని ఆపేయండి, అన్నీ ఆపేసి మాకు కరప్షన్ లేదంటే ఏం మాట్లాడతామండి? అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఈ రోజున మీరు ఆలోచించండి, 151 సీట్లు వచ్చిన ఒక బలమైన ప్రభుత్వం అది, మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికైనా వస్తుందో లేదో కూడా నాకు నమ్మకం లేదు. అలాంటి గొప్ప మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం, ప్రజలు ఇచ్చారు. నన్ను అభిమానించిన అభిమానులు కూడా వైసీపీకి వేశారు, అది మీకు కూడా తెలుసు, మీలో కూడా చాలామంది ఉండొచ్చు. కరెక్టే, మీరు నన్ను నమ్మలేదు. మీరు నన్ను నమ్మనప్పటికీ, నాకు అనుభవం లేదు అని మీరు అనుకున్నప్పటికీ, నేను ఎందుకు నిలబడ్డానంటే, నేను మీ జడ్జిమెంట్ నేను గౌరవిస్తాను, నేను పడతాం, దెబ్బ తిని మళ్ళీ ఎగుస్తాను, అది నా నైజం. నిర్మాణ రంగాన్ని ఆపేస్తే ఈరోజున ఉన్న కష్టాలు, ఇంతమంది ఒక మనిషి చనిపోయాడు, ఏ పరిస్థితుల్లో చచ్చిపోతాడండి? నిరాశ నిస్పృహలు గురేదని చచ్చిపోతాడు ఒక మనిషి. ఒక్కొక్కడు ఒక అబ్బాయి ప్లంబరు సెల్ఫీ తీసుకొని వీడియో షూట్ చేసుకొని సెల్ ఫోన్లో ఎందుకు చచ్చిపోతారని చెప్పి చచ్చిపోతాం. అంతమంది దుర్మార్గం, అంత బాధాకరమైన పరిస్థితి ఉందా? ఎంత బాధపడాలి మనం? మన కళ్ళ ముందు ఒకడు నేను చచ్చిపోతున్నానంటే సమాజం పట్టించుకోదు, రాజకీయ నాయకులు పట్టించుకొని వెటకారాలు చేస్తారు. నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను, ఇంతమంది బాధపడుతుంటే 2.5 లక్షల జీతభత్యాలు తీసుకునే మీరు ఒక 5 నెలల జీతభత్యాలు ఆపండి. మీరు చేసిన తప్పుకి నేను అదే కోరుకున్నాను, భవన నిర్మాణ కార్మికుల కోసం. అట్లీస్ట్ 151 ఎమ్మెల్యే లాప మీరు ఇవ్వద్దు, కనీసం నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ మీరు జీతాలు తీసుకోవడం ఆపేయండి. మీకు నైతిక హక్కు లేదు. భవన నిర్మాణం 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్ల మీద పడేసిన తర్వాత మీకు జీతభత్యాలు తీసుకునే ప్రభుత్వ ప్రజల కష్టాల నుంచి మీకు ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బులు తీసుకునే అర్హత మీకు, మీ ప్రజల కోసం పని చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు నిర్మాణ రంగం గురించి మనం మాట్లాడాలి అంటే, నిర్మాణ రంగం ఎంత దెబ్బతింది అడగండి. అభివృద్ధి ఎలా ఉంటుంది? డబ్బులు ఉన్నప్పుడు, నిర్మాణం ఉన్నప్పుడు, ఇందాక చెప్పారు, ఇప్పుడు వచ్చిన సభ పెట్టాము ఇక్కడ, దారి పొడవుతో బజ్జీ కోట్లు ఉన్నాయి, సోడా కోట్లు ఉన్నాయి. అంటే ఒక మీటింగ్ పెడితేనే ఇంతమంది తెలిసి తెలియకుండా ఉపాధి లభిస్తుంది. అడగండి, ఆ కూల్ డ్రింకులు పెట్టుకున్న బండి వాళ్ళని, ఆ తినుబండారాలు అమ్మే షాప్ వాళ్ళని అడగండి, ఆ బండి తొప్పుడు తోగుడు బండి వాళ్ళని ఎంత సంపాదించారని. అంటే ఒక యాక్టివిటీ ఉంటే, ఒక నిర్మాణం ఉంటే ఇంకెంత స్థాయిలో ఉంటుంది. వైసీపీ నాయకుల మీద నాకేం ద్వేషం లేదు. వారు రాగానే రాజధాని కట్టడం, మన గొప్ప నాయకులు బొత్స గారు, విజయనగరం నాయకులు. నేను మీకు ఒక సంగతి చెప్తాను, బొత్స గారికి నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. తీన్మార్ సినిమాకి నేను ఓపెనింగ్ కూడా చేశాను, అది ఆడలేదు అనుకోండి, అది వేరే పరిస్థితి. ఆయన, నేను వ్యక్తులకు చాలా గౌరవిస్తాను, రాజకీయాలు నాకు విభేదాలు, కొన్ని పద్ధతులు నచ్చవు నాకు. కానీ
ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీలకి ఎప్పుడు సహకారం చేసుకోవాలి, ఎప్పుడు సంఘర్షణ చేయాలన్న ఇంగిత జ్ఞానం చాలా బలంగా ఉండాలి. నిన్న ఇవన్నీ మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, బుత్స గారి గురించి మాట్లాడాలంటే ఆయనకి అధికారం కావాలి. నాకు ఎవరి ద్వారా కబురు పంపించాను, నన్ను ఏం అనొద్దని చెప్పి విజయనగరం వచ్చాను 2004లో. నాకు వ్యక్తిగతంగా అన్నం, మరి విధి విధానాల మీద అంటాను. మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు నేను సభాముఖంగా కొన్ని మాట్లాడను, అది నా సంస్కారం. విజయసాయి రెడ్డి గారే ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారిని చెప్పదలుచుకుంది, ఫ్యాక్షన్ రాజకీయాలకి భయపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. జీవితంలో చాలా చూసి వచ్చాను, చాలా దెబ్బలు తిన్నాను. మీరు ఇష్టానికి కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడేస్తే భయపడిపోయి, పొద్దున్నే కర్ణాటక నుంచి వచ్చాను. కర్ణాటక నుంచి వస్తే అక్కడ చిన్న ఫంక్షన్, గౌనపల్లి అనే ఒక ప్రాంతంలో 600 సంవత్సరాల దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి వచ్చాను. అక్కడ దాదాపు కొన్ని 100 మంది పోలీసులు వచ్చారు. అక్కడ ఇక్కడ ప్రజా సమస్యల కోసం 35 లక్షల మంది, కార్మికుల కోసం, నిర్మాణ రంగం కుదేలైపోతా ఉంటే రోడ్ల మీదకి వస్తే నాకు ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదు. పోలీసు వారి డ్యూటీ చేయటం, అది వారి విధి విధానంలో వారి ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి ఇబ్బంది ఉండొచ్చు, నేను అమెరికా వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా అక్కడ స్థానిక పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు. నాకు మన దురదృష్టం, మన నేలలోనే నాకు సెక్యూరిటీ కల్పించడం. నేను అడగను ఎవరిని, నేను ఒకటే కోరుకుంటా, సెక్యూరిటీ కల్పించకపోయినా ఏమీ లేకపోయినా కింద పడ్డా మీద పడ్డా గుండె ఆగిపోయినా ముందుకెళ్ళడం తప్ప ఆగిపో, నిలబడతామ్మా. విజయసాయి రెడ్డి గారి దాని గురించి మాట్లాడుతూ, ఆయన చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు. నాకు తెలిసింది రాజ్యసభ సభ్యులు అంటే ఒక అల్లాడి కృష్ణస్వామి, రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్, అలాంటి మహానుభావులు. అలాంటి మహానుభావులు కూర్చున్న రాజ్యసభకి వెళ్ళి, అంటే రాజ్యసభకి ఎవరు వెళ్తారండి, చాలా విశిష్టమైన వ్యక్తులు వెళ్తారు. అంటే ఎలక్షన్లో నిలబడలేకుండా ఆ ఒడిదుడుకులు తట్టుకోలేని వాళ్ళు, కానీ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని రాజ్యసభకి పంపిస్తారు. అది నెహ్రూ గారు పెట్టింది, అంబేద్కర్ గారు పెట్టింది, అంత గొప్ప సుదూర దృష్టితో పెట్టారు. కానీ ఈరోజు మన దురదృష్టం, సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు వెళ్ళి రాజ్యసభలో కూర్చోరు, అది మన దురదృష్టం. ఏం విజయసాయి రెడ్డి గారు, మీరు కూడా నన్ను విమర్శించే స్థాయికి వస్తే దేనికండి, మీ సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు కూడా మమ్మల్ని విమర్శిస్తే దానికి కూడా మేము సమాధానం చెప్పుకునే దౌర్భాగ్యస్థితి ఈ దేశంకి వచ్చింది. అంటే నాకంటే నైతిక అర్హత లేదంటే, భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే అంటే 2 చోట్ల ఓడిపోయానంట. మరి ఓడిపోవటమే ఇబ్బంది అనుకుంటే, రాకూడదు అనుకుంటే, మరి అంబేద్కర్ గారు ఓడిపోయారు, కాంచీరామ్ గారు కూడా ఓడిపోయారు, మహామహన్ ఓడిపోయారు. నేను వారితో కంపేర్ చేసుకోవట్లా, కానీ దేశం కోసం ఒక సామాన్యుడు నేను కూడా వారి స్ఫూర్తితో ముందుకెళ్తాను. ఓడిపోవచ్చేమో, కానీ నా చిత్తశుద్ధిలో చాలా నిబద్ధత ఉంది. 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్న వీళ్ళు మీరు ఏమో మాట్లాడింది నా గురించి, దేని మీదకి వెళ్ళారండి జైలుకి, టంగుటూరు ప్రకాశం పంతులుగా కాల్చిన బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళారండి వీళ్ళు. ప్రాథమిక హక్కులు భంగం వాటిల్తుంటే ప్రజలకు నిలబడే ఒక పౌర హక్కులు నాయకులు వెళ్ళారా, లేదు.
సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ కంపెనీ డబ్బులు అక్కడికి అక్కడ తిప్పి మొత్తం విదేశాలు పంపించి మీరు జైలుకి వెళ్ళి మా దురదృష్టం, మా దురదృష్టం మీ నాయకులుగా అవ్వటం. నేను ఇవన్నీ తెలిసి కూడా చాలా పద్ధతిగా మాట్లాడకుండా కూర్చుంటాను. ఎందుకు మాట్లాడనంటే నా నోరు తెరిస్తే వీళ్ళందరికంటే నాకు నోరు ఎక్కువ, నాకేం తెగింపు ఎక్కువ. నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే మాట్లాడను. నువ్వు పరిధి దాటితే, వాళ్ళు పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, భయపడతావా మీరు? విజయసాయి రెడ్డి అనగామా, విజయసాయి రెడ్డి గారు రణేశ్వరండి ఎలా అంటావా? విజయసాయి రెడ్డి గారు తెలుసా అసలు? నిజంగా నువ్వు మాట్లాడితే, మీరు మాట్లాడితే టీం బి లేదా దత్తపుత్రుడు డిఎన్ఏ, నా డిఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉంది? ఎవడు మాట్లాడేది ఆ డిఎన్ఏ గురించి? తమాషాలుగా ఉందా మీకు డిఎన్ఏ? ఆ డిఎన్ఏ ఏ డిఎన్ఏని మాట్లాడే వైసీపీ నాయకుడు చెప్పరా? మరి మీ అమ్మాయి పెళ్ళికి ఎందుకు పిలిచావు? ఏ డిఎన్ఏ అని చెప్పి పిలిచారు మీరు నన్ను? ఏ డిఎన్ఏ అని పిలిచారు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంతో విభేదాలు లేవే నాకు. తెలుగుదేశం పార్టీని సహకారం ఇచ్చిన తర్వాత విభేదాలు రాకముందు అప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు? మీరు భయపడ్డారు, అండ కావాలి, పవన్ కళ్యాణ్ అండ కావాలి, అందుకే మా అమ్మాయి పెళ్ళికి రాని పిలిచారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారులకి 151 సీట్లు ఎక్కగానే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? రానా మీ ఊరికి, మాట్లాడా మీ ఇంటి ముందు వచ్చి? ఓడిపోతే భయపడతాం అనుకుంటున్నారా? అన్నదమ్ములకు ఒకటే చెప్తున్నాం, నీ ఆశయం కోసం, మన భావజాలం కోసం, ప్రజల కష్టాల కోసం మీరు ప్రాణాలు తెగించే శక్తి ఉంటే మనల్ని ఆర్మీ వచ్చి ఆపలేదు, గుర్తుపెట్టుకోండి. అలాంటిది వీళ్ళంత, వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ సత్తా ఎంత. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వైసీపీకి 2 వారాలు గడువిస్తున్నాం. ఇక నేనేం మాట్లాడను, వైసీపీకి నన్ను విమర్శించిన ప్రతి మంత్రివర్గానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాం, మీకు 2 వారాలు గడువిస్తున్నాం. 2 వారాలు. వరదలు వచ్చినాయి, ఏ ఇసుక రాలేదు, ఏమి అనవసరం. ముందు మీ జేబులో డబ్బులు ఇవ్వకర్లా. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా 1200 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో ఉంది, వాళ్ళు జమ చేస్తున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి మీరు 50,000 ఇవ్వండి, మీరు చేసిన తప్పుకి 50,000 ఇచ్చి తీరాలి. మీరు చనిపోయిన 36 మందికి మీరు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించండి. మీరు 2 వారాల్లో ఏ స్పందన ఇవ్వనప్పుడు నేను అమరావతి వీధుల్లో నడుస్తాను, నేనే నడుస్తాను. ఎవరు ఆపలే సరే, ఎవరు ఆపుతారో చూద్దాం. మనం పోలీసులు పెట్టుకోమని చెప్పండి, ఆర్మీని పిలిపించుకోమని చెప్పండి. రేపు ప్రత్యేకించి గతంలో తమిళనాడుకి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు గారు ఉన్నారు, మహారాష్ట్ర కేడర్లో పనిచేసిన తోట చంద్రశేఖరరావు గారు ఐఏఎస్లు, వీరందరి అనుభవం తీసుకొని ఇసుక విధి విధానాలను ఎలా తీసుకురావాలి, ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పుప్పు లేదంటే ఎలా సరిదిద్దాలి. అంతేకాని చంద్రబాబు గారి మీద గారి కోపంతో నువ్వు 200,000 మంది మీరు ప్రజలను శిక్షిస్తారంటే వాళ్ళు చేసింది ఏంటి? వచ్చి ఇల్లు కూల్చేద్దాం, నిర్మాణాలు కూల్చేద్దాం, ఇదే మీరు చేసేది. ఎవరైనా పార్టీలోకి అధికారంలోకి రాగానే సుమాలతో మొదలు పెడతారు. మనకేం చేస్తారు? గొప్ప నిర్మాణంతో మొదలు పెడతారు. వీళ్ళు కూల్చివేతలతో మొదలు పెట్టారు. కూల్చివేతలతో మొదలు పెట్టిన ప్రభుత్వం కూలిపోద్ది, కూలిపోద్ది, కూలిపోద్ది. ప్రజల
మాన ప్రాణ ధన సంరక్షణల్ని మీరు పట్టించుకోనప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు అలాగే వదిలేస్తారు. ఇదేదో నేను కర్మ సిద్ధాంతం చెప్పట్లేదు, న్యూటన్స్ థర్డ్ లానే చెప్తున్నాను. చర్యకి ప్రతి చర్య ఉంటుందో మర్చిపోకండి. మీరు ఎలాగైతే ప్రజల్ని మీరు చూస్తారో ప్రజలు మిమ్మల్ని అలాగే చూస్తారు. అందుకని ఏ రాజకీయ నాయకులు కూడా 151 సీట్లు వచ్చిన నాయకులు కూడా అతిథులకు అతిథికి మర్చిపోకండి. అలాగే వైసీపీ నాయకులు ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీన్ని మాట్లాడితే టీం బి అంటూ ఉంటారు. నిజానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీ అందరి కోసం నేను గొడవ పెట్టుకున్నా బా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు వదిలేశారు. మీరంటే మీరు కాదు, ప్రజలు వదిలేశారు. నాకు నిజంగా తెలివి లేదా, కానీ ఆశయం అనే ఒక పిచ్చితనం ఉంది నాలో. ఆశయం కోసం అరే ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నాయకులందరూ ప్రజల్ని మోసం చేసి నేను అలా ఆ దాంట్లో భాగస్వామ్యం అవ్వకూడదని చెప్పి, అలాంటి నాయకుని అవ్వకూడదని చెప్పి నేను నన్ను చాలా ప్రేమగా పిలిచే ప్రధానమంత్రి గారితో కూడా నేను విభేదించాను. నరేంద్ర మోదీ గారితో కూడా విభేదించాను. అలాగే నిజంగా టీం బి అని మాట్లాడుతూ ఉంటే నేను గొడవ చేసాం, విభేదాలు ఉన్నాయి, అన్నీ సరిదిద్దుకుని ఎలక్షన్ ముందు ఒకటి అయిపోవచ్చు కదా, డొంక తిరుగుడు ఎవ్వరాలి ఎందుకు, నాకు ఏ అవసరం ఉంది. వచ్చి నేను కొన్ని సీట్లు తీసుకొని నేను చాలా దర్జాగా గెలిచేవాడిని. కానీ నేను ఎందుకు చేయలేదంటే మీరు ఏమనుకుంటారో, మీకు ఇష్టం లేని నేను పనిచేయడం, అందుకు నేను మీకోసం ఆ నిర్ణయం తీసుకున్నాను ఒంటరిగా పోటీ చేయడం తప్ప నా కోసం కాదు. నా స్వార్థం ఆలోచించలేదు. చాలామంది నేను తెలివి లేని వాళ్ళు అనుకోవచ్చు, బతకడం తెలియదు అనుకోవచ్చు. కానీ ఈ సమాజంలో ఈ కాలంలో మీరు పుస్తకాల్లో చదివే వ్యక్తులు ఒకటి బతికున్నాడని చెప్పడానికి నేను ఈరోజు మీకు నిలబడను. ఇది ఎగ్జాంపుల్. మున్ముందు వైసీపీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా నాకు చేత కాదు అనుకుంటున్నారా ఎన్నికలకు వ్యూహం వేయటం? ఆశయాలనే దాంట్లో నేను కూరుకుపోయాను, కానీ వ్యూహాలు వేయలేక కాదు. ఈ రోజున నాకు మా జన సైనికులు మా ఆడపడుచులు ఇచ్చారని తనను వ్యూహమే, రాజకీయ వ్యూహమయ్యాను అందుకున్నాను ఈరోజు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులంటే జగన్ రెడ్డి గారు మ్యాన్ ఫ్రైడే అంటాం. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనే ఒక వ్యక్తి ఒక మంచి కథ రాశారు. ఆ కథలో ఒక ఇరుక్కుపోతాడు ఒక ఐలాండ్లో. అక్కడ ఒక ఆయనకి, ఆ హీరోకి, ఆ పాత్రధారికి పక్కన ఉండిపోతాడు ఒక ఆయన. ఆ అబ్బాయి పేరు మ్యాన్ ఫ్రైడే అంటే ఆయన బంటు, ఆయన అన్ని పనులు చేస్తారు. కానీ చెప్ప క్లాసిక్ అది. కానీ విజయసాయి రెడ్డి గారు హీజ్ అ మ్యాన్ ఫ్రైడే టు జగన్ రెడ్డి గారు. మ్యాన్ ఫ్రైడే అంటే మీరు ఏమనుకుంటున్నారు, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనుకుంటున్నారు? కాదు, ప్రతి శుక్రవారం కోర్టులకు వెళ్ళే వాళ్ళు మ్యాన్ ఫ్రైడే అంటున్నారు. ఈ మ్యాన్ ఫ్రైడేస్ అందరూ కలిసి మనం చూశారు వైజాగ్లో సిబిఐ కోర్టు. నేను మీకు ఎలక్షన్లు చెప్పినప్పుడు ఏమన్నారు, మీరు నన్ను తిట్టారు. అరే ముఖ్యమంత్రి కోర్టులకు వెళ్తే బాగుంటుందా? ఇంతమంది పోలీసులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, ఆర్థిక ఆరోపణలతో కోర్టులకు వెళ్ళి మళ్ళీ వచ్చి నువ్వు ఎలా గడపాలి అని చెప్పి తప్పుడు చేసే వాళ్ళని శిక్షించాలంటే ఏ నైతిక అర్హత ఉంది? అసలు విజయసాయి రెడ్డి గారు అడుగుతున్నా, అసలు మీకు నైతిక అర్హత ఉందా? నా సంగతి కాదు, మీకుందా నైతిక అర్హత? అంటే శుక్రవారం కోర్టులకు వెళ్ళే మీరు ప్రజల్ని పాలించాలంటే మీలాంటి మ్యాన్ ఫ్రైడేస్ని మేము ఏం చేయలేము. ప్రజలే మీకు ఆఖరిని మీకు వారి చెప్పాలి తీర్పు. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం, మీరు పోలీసులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నాకు తెలుసు. మీరు ఢిల్లీకి వెళ్ళి ఏ స్థాయి నాయకులతో మాట్లాడతారో వాళ్ళు ఏమనుకుంటారో కూడా నాకు తెలుసు. అవన్నీ నేను సభాముఖం కాదు కాబట్టి చెప్పట్లా, నా సంస్కారం అది. మీరు అక్కడికి వెళ్ళి
నాలుగు గోడల మధ్యలో వాళ్ళతో మీరు ఎలా ప్రవర్తిస్తారో కూడా నాకు తెలుసు, కానీ నేను మాట్లాడిన దాని మీద నా సంస్కారం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ చిందులేస్తే మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో నాకు చాలా బలమైన వ్యక్తులు తెలుసు. నాకు ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులు నేనంటే ఇష్టపడేవాళ్ళు. వారికి నేను కొన్ని సందర్భాల్లో ఇలా చేయకూడదని ఉంది, నేను వివరిస్తాను ఎవరు ఇందుకోసం వివరి. ఇప్పుడు దాకా నేను ప్రధానమంత్రి గారికి చాలా సందర్భాలు చెప్పాను, మీకు చెప్పాను. భవన నిర్మాణ కార్మికులు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతి దెబ్బతింటుంది. ప్రత్యేకించి ఢిల్లీకి కూడా వెళ్తాను. ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా ప్రభుత్వాన్ని తెలియజేస్తాను, అగ్రనాయకులు తెలియజేస్తాను ఎన్ని రోజులు పట్టినా కానీ. ఎందుకంటే నాకేదో అర్జెంటుగా వెళ్ళి దింపేసి అధికారులు ఎక్కాలి, నాకు అలాంటి ఆకాంక్ష కూడా నాకు లేదు. వాళ్ళని సరిచేయాలని ఆకాంక్ష ఉంది, వైసీపీని కరెక్ట్ చేసుకోవాలని ఆకాంక్ష ఉంది, కానీ ప్రజలకి సుపరిపాలన అందించాలని ఆకాంక్ష ఉంది, కానీ వాళ్ళని విడగొట్టాలని కూడా నాకు లేదు. నాకు అలాంటి కూడా లేదు. కాకపోతే మీరు ఇష్టానికి మాట్లాడితే అయ్యా బాబు అని చెప్పి నవ్వుతో కూర్చునే వ్యక్తులను కాదమ్మా, చాలా బలమైన ఎదురు తిరుగుబాటు చేసే వ్యక్తులు. అలాగే ఇందాక మనం చెప్పినట్టుగా మీ అందరికీ భవన నిర్మాణ కార్మికులకి 2 వారాల గడువులో మేము చెప్పిన షరతుల్ని వాళ్ళు బతకడానికి మీరు చర్యలు తీసుకునే పక్షంలో 2 వారాల్లోపు ఇంకో ప్రణాళిక ప్రకటిస్తాం. మా పొలిటికల్ అఫేర్స్ కమిటీలో కూర్చుంటాం. ఈసారి అఖిలపక్షం గురించి మాట్లాడాలి. అఖిలపక్షం దేనికంటే నా ఒక్కడి పార్టీ కాదు ఇది. నేనేమనుకుంటానంటే మనకి నిలబడాలి అంటే మనుషులు కులాలుగా వర్గాలుగా విడిపోయినప్పుడు ఎలా కలుపుతా ఉండక సమస్యని. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల కోసం అన్ని పార్టీలు కలిసి వస్తాయి, మన దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. కులాలు వర్గాలు ప్రజలకు కష్టాలు వస్తాయి. భవన నిర్మాణ కార్మికులు నా కులమా? మనుషులకి బుద్ధి ఉండొద్దా? కులాల మీదుగా మేము మాట్లాడతాం రాజకీయాల్ని. మనం సిగ్గుపడాలి. మన ఆంధ్రప్రదేశ్ కులాల మధ్య ఇరుక్కుపోయింది, మనకు సిగ్గుపడాలి. మనం ముఖ్యమంత్రి నా కులం అయితే నేను ఒకలా ప్రవర్తిస్తాను, ముఖ్యమంత్రి నా కులంగా ఎలా మాట్లాడతాం? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. కులాలని దాటి మనందరం ముందుకు వెళ్ళకపోతే అందరం అధోగతికి పాలవుతాం. ఆలోచించండి అందరూ. ఇక్కడున్న యువతరానికి మీరు పాత తరం నాయకు కుర్రవాళ్ళ ఆలోచించకండి, మీరు మారండి. మీరు నన్ను గెలిపించక్కర్లా, కానీ మీరు మారితే నాకు చాలా ఆనందం. మీరు ప్రతి ఒక్కరి శక్తి కూడా తెలుసుకోండి, మారండి. మనందరం కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడదాం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చూస్తాం భవన నిర్మాణ కార్మికుల సమస్యలకి ముందస్తుగా సంఘీభావం తెలిపిన భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే మద్దతు తెలిపిన సంఘీభావం తెలిపిన సిపిఐ రామకృష్ణ గారికి, సిపిఎం మధు గారికి, లోక్సత్తా నాయకులకి, బీఎస్పీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇది ఒక పార్టీ సమస్య కాదు, ఎన్నికలు లేవు, కానీ మనందరి సమస్య కాబట్టి ముందుగా ఇక్కడికి వచ్చిన వారి పార్టీ నుంచి వచ్చిన ప్రతి ప్రతినిధికి పేరున, అలాగే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి, అయ్యన పాత్రుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక కరెంట్ షాక్తో చిన్న ఇబ్బంది పడ్డ రమణారెడ్డి అనే 16 ఏళ్ళ కుర్రవాడు భవన నిర్మాణ కూలి పనిచే కార్మికుడు అండి. అబ్బాయి అపోలో ఆరిలోవానే హాస్పిటల్లో క్షేమంగా ఉన్నాడు, మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే
ఒకసారి 36 మంది కార్మికులు చనిపోయారు, భవన నిర్మాణ కార్మికులు. వారి ఆత్మశాంతికి చేకూరాలని ఒకసారి మనందరం పెద్దలందరూ ఒకసారి ఒక్క క్షణం మౌనం పాటిద్దాం. అందరికీ జన సైనికులు నా అభిమానులు, ఎంత నిబద్ధత గలవాళ్ళు, ఎంత ప్రేమ, ఎంత ఒక సమూహం ఒక మాట చెప్తే వారి ప్రాణాలకి సంతాపం తెలియ నిశ్శబ్దం ప్రకటించారు కదా, పాటించారు కదా. మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకి మేము ఉన్నాం. మీకు న్యాయం జరిగే వరకు, మీలో ఆఖరి కార్మికుడు సుఖశాంతులతో ఉండే వరకు మేము మీ తరఫున పోరాటం చేస్తాం తెలియజేసుకుంటూ. మరి ఇలాంటి ధైర్యాన్ని తెగింపుని ఇచ్చిన మన భరతమాతకి జయజయలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. మనకి ఇంత అద్భుతమైన ధైర్యాన్నిచ్చిన మన భరతమాతకి జయజయాలు పలుకుతూ సెలవు తీసుకుందాం. భరాత్మతాకి 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 జై.